2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లించి 5% రాయితీని పొందండి. 5% రాయితీ పొందుటకు ఆఖరు తేదీ 2022 ఏప్రిల్ 30. దీనికి ప్రధానంగా కారణం ఏమిటంటే కొన్ని పత్రికలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రతినిత్యం వార్తలు రాసేటటువంటి పత్రికలు వారికి సంబంధించినటువంటి మీడియా పెద్ద ఎత్తున పోలవరం విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రజలకు అందించాలనేటువంటి ఒక తాపత్రయంతో వార్తలు రాస్తూ ఉన్నాయి. ఈ రోజు ప్రధానమైన ఒక పత్రికలో ఎవరిది వైఫల్యం, తాత్సారం వలనే పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం, అంటే మేము తాత్సారం చేయటం వలనే డయాఫ్రమ్ వాల్ విచ్ఛిన్నమైంది అనేటువంటి మాట రాయటం జరిగింది. అంతకుముందు పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రెండు స్టేజెస్లో పునరావాసాన్ని ప్రారంభిస్తున్నారు, ఒక స్టేజ్లోనే చేయాలి అనేటువంటి మీనింగ్తో అది రాశారు. తర్వాత మొత్తంగా నీటి మీద రాతలు మాత్రమే, ప్రాజెక్ట్స్ మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైన చిత్తశుద్ధితో వారు కోటానుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేటువంటి మాట రాయటం జరిగింది. ఈ ప్రభుత్వమా కారణం, జగన్మోహన్ రెడ్డి గారి కారణం, లేక తెలుగుదేశం పార్టీ కారణమా, లేక అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఉమాగారు కారణమా, దీని మీద ప్రజలకు కొంత వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వమని, ఈ దద్దమ్మ ప్రభుత్వం తెలివి తక్కువతనం వలనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ని నిన్న ఉమాగారు చెప్పారు. దీనికి వివరణ ఇచ్చే ముందు ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టుని నిర్మించాలి, పూర్తి చేయాలి అనే చిత్తశుద్ధితో మేము వెళుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక లేకోకుండా ముందుకు వెళ్ళడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. దీన్ని నేను మనవి చేసేది ఏంటంటే, మీరే చూస్తున్నటువంటి ప్రజలే కాదు, మీడియా ప్రముఖులే కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించాలని మనం వచ్చేస్తాం. ఈ పాపం ఎవరిది? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ పాపం చంద్రబాబుది. ఎందుకు ఏమిటి ఈ పాపం చంద్రబాబుది?